సదుం మండలం సదుం గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సదుం మండలం సదుం గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, మాజీ జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో భారీ ఎత్తున ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సయ్యద్ బాషా, గౌరీకుమార్ రెడ్డి, మల్లికార్జున్ నాయుడు, ఆంజనేయులు నాయకులు ఎల్లప్ప, నాగభూషణం రెడ్డి, చిన్నరమణ, బాబురెడ్డి, జయరాం రెడ్డి, బావాజీ, రమణ, చిన్న, రమేష్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. సత్యవేడు ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. చిత్తూరు జిల్లా సత్యవేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యవేడులో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. చిత్తూరు జిల్లా సత్యవేడులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యవేడు గడియారం కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే ఆదిమూలం, వైకాపా నాయకులు కట్ చేసి కార్యకర్తలు ప్రజలకు పంచిపెట్టారు. అదేవిధంగా ఏపీఆర్టీసీ డిపోనందు వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి స్విమ్స్ వారిచే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన మరియు చికిత్స కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రియతమ ముఖ్యమంత్రి గొప్ప కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవారికి అండగా ఉండడానికి ఆపరేట్ చేసుకున్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి 270,000, 2,50,000 నేను ఇచ్చిన బిల్లు దాంట్లో 30% 50% చూసి ఒక బృహత్తమైన కార్యక్రమం. ఎవరి కూడా ఇబ్బంది ఉండకూడదని నేనే తీసుకుంటాను బిల్లు. ఆడ సైకిల్ నేనే ఇస్తా, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇస్తాను. ఎవరి మధ్య ఉండకూడదు, 10 పైసలు ఖర్చు కాకూడదు. ఉన్నవారికి మన చేతనంత సహాయం చేయాలని సేవా కార్యక్రమం ఇది. మరి ముఖ్యం ఈరోజు జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవారికి, బలహీన వర్గానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అన్ని వర్గాల వారికి అమరావతి వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తం. వెలగపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేస్తామని ప్రకటించిన వైకాపా కార్యకర్తలు. అమరావతి వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తం. వెలగపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేస్తామని ప్రకటించిన వైకాపా కార్యకర్తలు. వైకాపా కార్యకర్తలకు మద్దతు పలికిన గ్రామస్తులు, అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు, పోలీసుల్ని తోసి పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేస్తున్న రైతులు, పోలీసుల మీద పడిన నల్లరంగు. అమరావతి వెలగపూడిలో ఉరికంబం రూపొందించిన రైతులు, రాజధాని రైతుల పేరిట దిష్టి బొమ్మను తయారు చేసి ఉరికంబానికి ఉరివేసి రైతులు నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడిలో ఉరికంబం రూపొందించిన రైతులు, రాజధాని రైతుల పేరిట దిష్టి బొమ్మను తయారు చేసి ఉరికంబానికి ఉరివేసి రైతుల నిరసన. ఈరోజు పుంగనూరు పట్టణంలో బీఎంఎస్ క్లబ్ నందు పీపుల్ ట్రీ స్కూల్ తరపున 6వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు రజనీకాంతి మాట్లాడుతూ, మా పాఠశాల తరపున ప్రతి సంవత్సరం పిల్లలకు డాన్స్ మరియు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, వి ఆర్ ఫ్రమ్ పీపుల్ ట్రీ స్కూల్ పుంగనూర్. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ అవర్ 6th యాన్యువల్ స్పోర్ట్స్ డే. ఇన్ దిస్ వి ఆర్ ఫ్రమ్ ద అవేర్ ఆఫ్ ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ ఇన్ అవర్ సొసైటీ. ఎవ్రీ ఇయర్ వి ఆర్ సెలబ్రేటింగ్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఆర్ చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ వెల్ అండ్ ఇన్ పుంగనూర్ బిఎంఎస్ క్లబ్ గ్రౌండ్ వి ఆర్ కండక్టింగ్ టుడే ఇన్ స్పోర్ట్స్ డే. సో ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు మై చిల్డ్రన్ అండ్ మై స్టాఫ్ అండ్ ఆల్ అవర్ పేరెంట్స్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ముందుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదురుగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యత చైర్మన్ కిషోర్ బాబు మాట్లాడుతూ జగన్ తమ వాళ్లకి న్యాయం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు రామచంద్రాపురం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వార్డులో ఉన్న వైద్యులకి, రోగులకి ఫ్రూట్స్ అందజేశారు. పేదల పాలిని పెన్నిధి, పేద ప్రజల యొక్క ఆరాధ్య దైవం, ఒక యువకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని అంతమొందించడానికి 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేసి ఈ రాష్ట్రంలో అరాచక పాలనని అంతమొందించి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, ప్రజలకు భద్రత పాలన మన రామచంద్ర. నా పేరు మణికిషోర్ బాబు, చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్, మలుపు ఏపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మా సుధీర్ బొమ్మ మా మాదిగ ఐక్యవేదిక మలుపు ఆధ్వర్యంలో వృత్తులకు చీరలు పంచడం ప్లస్ తుప్పలు పంచ కార్యక్రమాన్ని మా ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా మాదిగ చాలా న్యాయం చేసి ఉన్నారు. ఒక కార్పొరేషన్ ప్రకటించి మాటిచ్చిన ప్రకారం కార్పొరేషన్ ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా మా కొలహంగా తిరుపతిలో జరిగిన హ్యాపీ క్రిస్మస్ ర్యాలీ శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ గౌరవ అధ్యక్షులు సీనియర్ పాస్టర్ అరుల్ అరసు గారి ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో ప్రారంభమైంది. డాక్టర్ వై ప్రవీణ్ గారు, బిషప్ వేదనాయకం గారు, పాల్రాజ్ గారు, భీమిరెడ్డి గారు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని తెలిపిరి. శాంతాక్లాస్ వారు ప్రజలందరికీ చాక్లెట్లు, కేకులు పంచిపెట్టిరి. ఈ ర్యాలీ క్రైమ్ స్టేషన్ మీదుగా టౌన్ క్లబ్, ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, నాలుక్కాల మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ముగించారు. 300 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పాస్టర్ ఉదయ్ కుమార్, పీటర్, తిమోతి, వైకే, డానియల్ పాస్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలాహలంగా తిరుపతిలో జరిగిన హ్యాపీ క్రిస్మస్ ర్యాలీ శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి యునైటెడ్ క్రిస్టియన్ చర్చెస్ గౌరవ అధ్యక్షులు సీనియర్ పాస్టర్ అరుల్ అరసు గారి ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణం నుండి ప్రారంభమైంది ర్యాలీ. రాజేంద్రన్ ప్రార్థనలతో సేవ్ నర్సింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ వై ప్రవీణ్ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ర్యాలీ క్రైస్తవ నాయకులు, బిషప్ వేద నాయకం, పాస్టర్లు పాల్రాజా, రేవా జైపాల్, రుద్రపాల్, భీమిరెడ్డి, విజయ్ భాస్కర్, జాన్ కేఏ పాల్, జీవన్ పాల్, దిలీప్ కుమార్ నాయకులు, స్త్రీలు, పురుషులు 100 మంది పాల్గొని 50 మందికి పైగా పిల్లలు శాంతాక్లాస్ వస్త్రధారణతో హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని నినాదాలు చేస్తూ పట్టణ ప్రజలందరికీ యేసు జననం ద్వారా అందరికీ పాప విముక్తి కలుగుతుందని, రక్షకుడైన క్రీస్తు ద్వారా పట్టణ ప్రజలందరికీ శాంతి సమాధానం కలగాలని పాస్టర్ అరుల్ అరసు తెలిపారు. ప్రపంచమంతట్లో కూడా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ డిసెంబర్ నెల అంతట్లో కూడా సెమీ క్రిస్మస్ అని, సపోజ్ క్రిస్మస్ అని, మరి రకరకాలైనటువంటి క్రిస్మస్ కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణంలో కూడా అన్ని క్రైస్తవ సంఘ సభ్యులు, సేవకులు, నాయకులు, బిషప్లు, పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క తిరుపతి మహానగరంలో మరి యేసుక్రీస్తు జననము, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి జన్మించున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆర్లర్స్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించడం నిజంగా ఆనందదాయకం. ఈరోజు కుప్పంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భరత్ మరియు డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సుజలా త్రాగునీరు ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ రోజు కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భరత్ గారు మరియు డాక్టర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సుజల త్రాగునీరు ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతం అవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సీలం రంగారావు అన్నారు. గన్నవరం శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సాహంగా టపాకాయలు కాల్చిన అనంతరం ముఖ్యమంత్రి జన్మదిన కేక్ను కట్ చేశారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వాలంటీర్ల నియామకం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, చదువుకునే విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం అమలు చేయడం, రైతన్నలకు రైతు భరోసా అందించడం వంటి కార్యక్రమాల ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల అభిమానాన్ని చూడగొంటున్నారని సీలం రంగారావు తెలిపారు. రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి ఆర్వీఆర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలన్న సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నారని, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అనేక సంక్షేమ పథకాలను వారి కోసం ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. మాజీ ఎంపీపీ పట్రా కవిత మాట్లాడుతూ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించడం ఖాయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పడమట సురేష్, తోట వెంకయ్య, నక్కా గాంధీ, మన్నే సుందర్రావు, నిడమర్తి నాగేశ్వరరావు, మేచినేని బాబు, కోటగిరి జగన్నాథరావు, సూరం విజయ్ కుమార్, బుద్ధవరపు రాజేంద్ర ప్రసాద్, జలసూత్రం రామ్మోహన్ రావు, గుడ్డేటి బుజ్జి, చెల్లి నాగరాజు, కూరేటి శ్రీకాంత్, మెండెం రాంబాబు, కొనకల్ల వెంకటేశ్వరరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పేడ గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోల ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పేడు గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మండల నాయకులు శ్రీ పెమ్ముగారి బాబు, శ్రీ ఈగల బాలాజీ గారు, నాయకులు శ్రీ గాండ శివకుమార్ గారిని ఏర్పేడు మండల నూతన అధ్యక్షులుగా ప్రతిపాదించడం జరిగింది. మండల ఎన్నికల అధికారి శ్రీ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు దాఖలైన ఒక్క నామినేషన్ను అంగీకరించి శ్రీ గాండ శివకుమార్ గారిని నూతన మండల అధ్యక్షులుగా ప్రకటించి నాయకులు శ్రీ కోల ఆనంద్ కుమార్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కోల ఆనంద్ గారు మాట్లాడుతూ గాండ్ల శివకుమార్ గారిని ఏర్పేడు మండల అధ్యక్షులుగా తిరిగి ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, వారి నాయకత్వంలో మండలంలో పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని అన్నారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గాండ్ల శివకుమార్ గారు మాట్లాడుతూ, నా మీద నమ్మకముంచి నన్ను మండల నూతన అధ్యక్షులుగా ప్రతిపాదించినటువంటి నాయకులు పెమ్ముగారి బాబు, ఈగల బాలాజీ గారికి ఏకగ్రీవంగా బలపరిచినటువంటి మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. మండలంలో పార్టీ అభివృద్ధి కొరకు నాయకులు కార్యకర్తలతో కలిసి కృషి చేస్తారని, పార్టీని ప్రజల వద్దకు చేరుస్తారని తెలిపారు. రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మిగతా మండలాల నుంచి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు ఇతర స్థానిక నాయకులతో కలిసి నూతన మండల అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన గాండ్ల శివకుమార్ గారిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుప్ప ప్రసాద్ కుమార్, రాయల్ సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు బొల్లినేని జగన్నాథం నాయుడు, పట్టణ అధ్యక్షులు కాసనం రమేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు నాదెళ్ల చెంచురామానాయుడు, నాయకులు పత్తిపాటి నాగేశ్వరరావు, గుణకల వెంకట సుబ్బయ్య, హేమంత్ నాయుడు, మాధవరెడ్డి, అయితేపల్లి గురునాథం, గుళూరు వెంకటేష్, మదన్ మోహన్, వెంకటగిరి హరి, వరప్రసాద్, ఉమాపతి, రేవతి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ ఇచ్చింది తప్ప వేరే ఒక వ్యక్తులు కాదని చెప్పి సర్వముఖులు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం రేణుగుంట, అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరిచ్చారు? ఏర్పేడు మండలంలో ఉంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మళ్ళీ కూడా రన్వే అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు మళ్ళీ వెంకయ్య నాయుడు గారు వచ్చి ఈ జనవరిలోనే భూమి పూజ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి మరి రోడ్లు, వీధి లైట్లు, మరి ఏమి చూసినా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధులు, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి లక్షలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చినాయి తప్ప మరి ఈ రాష్ట్రంలో ఏముంది? ఇంతకుముందు ప్రభుత్వం దోపిడీ చేసింది, పోయింది. మరి మేము తక్కువ తిన్నామా? మేము కూడా దోపిడీ చేస్తామని చెప్పి మరి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు దోపిడీ. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ. సి6 ఛానల్ వార్త ఇంతటితో సమాప్తం.